నేను లలిత గుప్త. ఇప్పుడు మనం రాగి బిందెలోని నీళ్ళని ఏ విధంగా వాడుకోవాలో చూద్దామండి. మనం నిన్నటి వీడియోలో రాగి బిందెను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో చూసాం. అదేవిధంగా ఇవాళ రాగి బిందెలో నీళ్ళని ఏ విధంగా వాడుకోవాలో చూద్దామండి. మనం రాగి బిందెని శుభ్రంగా కడిగిన తర్వాత దాంట్లో నిండుగా నీళ్లు పట్టుకోవాలి. నీళ్లు పట్టుకున్న తర్వాత 8 అవర్స్ వరకు బిందెలో నీళ్ళని కదపకుండా అలాగే ఉంచాలండి. 8 అవర్స్ కదపకుండా నీళ్ళని కానీ బిందెని కానీ కదపకుండా అలాగే పక్కన పెట్టేసి 8 అవర్స్ తర్వాత మాత్రం ఆ నీళ్లను వాడుకోవాలి. నీళ్లను వాడేప్పుడు మనం రాగి బిందెలో నీళ్ళని కదపకుండా వాడుకోవాలి. కదిపినట్టయితే కిందికి వెళ్ళిపోయిన చెడు బ్యాక్టీరియా అంతా మళ్ళీ ఆ నీళ్ళల్లో వచ్చేస్తుంది. అందుకని మనం ఆ నీటిని కదపకుండా వాడుకోవాలి. దీనిలో నుండి ఈ రాగి బిందెలో నుండి నీళ్ళని మనం మెల్లిగా స్టీల్ బిందెలోకి మార్చుకోవాలి. 8 అవర్స్ తర్వాత మనం రాగి బిందెలో నీళ్ళని స్టీల్ బిందెలోకి మార్చుకోవాలి. మార్చుకునే అప్పుడు చివరి భాగంలో ఉన్న నీటిని మాత్రం మనం వాడుకోకుండా పై నీటిని మాత్రం వాడుకోవాలి. చివరి భాగంలో ఉన్న నీటిని మాత్రం మనం చెట్లకి పోసేయాలండి, వాడుకోకూడదు. ఎందుకంటే మనకు మొత్తం ఈ రాగి బిందెలో నీళ్లు పెట్టడం ద్వారా చెడు బ్యాక్టీరియా అనేది కింద భాగంలోకి మొత్తం పేరుకుపోతుంది. ఆ విధంగా మనం పైనీళ్ళని వాడుకొని లాస్ట్ చివరి భాగంలో ఉన్న నీటిని మాత్రం వాడుకోకుండా చెట్లకు పోసేయడము కింద పోసేయడము చేయాలి. అదేవిధంగా ఇప్పుడు కొన్ని రాగి బిందెలకి ఇక్కడ మనకు కింది భాగంలో ట్యాప్ కూడా ఇస్తున్నారు. అలాంటప్పుడు ట్యాప్ ద్వారా మనం నీళ్ళను వాడుకున్నట్టయితే చివరి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని అలా వాడకుండా పై నీళ్ళను మాత్రమే మనము ఈ విధంగా స్టీల్ బిందెలోకి తీసుకోవాలి. 8 అవర్స్ తర్వాత స్టీల్ బిందెలోకి మెల్లగా పోసేసుకోవాలి. ఈ విధంగా పోసేసి అడుగున ఉన్న నీళ్ళని మాత్రం తీసివేయాలండి. మనము ఈ విధంగా నీళ్ళను పోసేసి 8 అవర్స్ మాత్రమే ఉంచి 8 అవర్స్ తర్వాత నీళ్ళని స్టీల్ బిందెలోకి మార్చుకొని ఈ నీటిని మనం వంటకి కానీ తాగడానికి కానీ ప్రతిరోజు వాడుకోవచ్చు. మనం ఈ విధంగా ఒక్క బిందెలో పెట్టిన నీళ్లు మాత్రమే మనకు వంటకు సరిపోవు కాబట్టి ఈ విధంగా 8 అవర్స్ ఉంచిన తర్వాత మనం స్టీల్ బిందెలోకి మార్చుకొని తర్వాత మళ్ళీ శుభ్రంగా బిందెని తోమి కానీ మళ్ళీ వాడడానికి ఉండదండి. చక్కగా మళ్ళీ మనం శుభ్రంగా బిందెని తోముకొని మళ్ళీ నీళ్ళను మంచి నీళ్ళని నిండా పట్టి మళ్ళీ 8 అవర్స్ పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళను వాడుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ఈ నీటిని వాడుకోవాలి. ఇప్పుడు మనం బిందెలో నీళ్ళని తీసివేసి శుభ్రంగా కడిగి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఈ బిందెలో చివరన అడుగున ఉన్న నీటిని మాత్రం మనం తీసివేసి ఇప్పుడు మళ్ళీ ఈ బిందెని శుభ్రం చేసుకుందాం. మనం రాగి బిందెని శుభ్రం చేసుకున్నప్పుడు ముందటి వీడియోలో మనకి నల్లగా ఉంది, కానీ ఒక్కరోజు మనం పక్కకు పెట్టినంత మాత్రాన బిందె నల్లపడ్డం కానీ ఎలా ఉండదు, ఏమి జరగదండి. చక్కగా గబగబా మనం తోమేసుకోవచ్చు బిందెని. చూడండి, ఎక్కడ కూడా ఎలాంటి మరకలు ఉండవు. మనం ఇప్పుడు చాలా తొందరగా బిందెని క్లీన్ చేసుకోవచ్చు. మనం నేను ఇవాళ చింతపండుతో చారు చేశానండి. చారు చేసినప్పుడు ఆ వచ్చిన గుజ్జుని అలా పక్కన పెట్టేశాను. అలాగే ఒక టమాటా ముక్కని కూడా చారులో వేసినప్పుడు పక్కన కొంచెం టమాటా ముక్కలను కూడా పక్కన పెట్టేసాను. ఈ విధంగా మనం వీటితో కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇలా మనం డైలీ శుభ్రం చేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా బిందెని మనం ఈ విధంగా ముల్తాని మిట్టితో చక్కగా గబగబా శుభ్రం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఈ బిందెని ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు ఒక్కసారి బిందెలో నీళ్లు మార్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బిందెను తోమిన తర్వాతే నీళ్లు పట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం శుభ్రంగా లోపలి భాగంలో ఖచ్చితంగా
క్లీన్ చేసుకోవాలి. చెడు బ్యాక్టీరియాని మొత్తం ఈ బిందె లాగేయడం జరుగుతుంది. అందుకని శుభ్రంగా మనం లోపల భాగంలో బిందెని చాలా శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు దీన్ని శుభ్రం చేసుకుందాం. మనం మామూలుగా ముగ్గుతో చేసుకున్నా సరిపోతుందండి. మనం ఈ విధంగా ప్రతిరోజు చేసుకునే వంటల్లో మిగిలిపోయిన చింతపండుని, ఆ విధంగా టమాటా ముక్కలని, నిమ్మకాయని ఆ విధంగా యూస్ చేసి కూడా శుభ్రంగా మనం కడుక్కున్నట్టయితే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ బిందెని శుభ్రంగా కడిగి మళ్ళీ తీసుకున్నానండి. పొడిగుడ్డతో నీట్గా తుడిచి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ మనం నీళ్ళని నింపుకోవాలి. ఈ విధంగా మళ్ళీ మనం నీళ్ళని నింపుకోవాలి. ఈ విధంగా నింపి మూత పెట్టేసి మళ్ళీ పక్కన 8 అవర్స్ పెట్టిన తర్వాత 8 అవర్స్ తర్వాత మళ్ళీ వాడుకోవాలండి. మనము ఈ విధంగా 8 అవర్స్ తర్వాత నీళ్ళని మళ్ళీ స్టీల్ బిందెలోకి మార్చుకోవాలి. ఈ విధంగా మార్చుకున్న తర్వాత మనం 24 అవర్స్ లోపు ఈ నీళ్ళని వాడుకోవాల్సి ఉంటుందండి. 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఈ నీళ్ళను వాడుకోవడానికి ఉండదు. ఆ విధంగా మనం 24 అవర్స్ లోపలే రాగి బిందెలో నీళ్ళని మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయినా మనం రాగి బిందెలోనైనా నీళ్ళని ఈ విధంగా వాడుకోవచ్చు. రాగి బిందె లేని వాళ్ళు మాత్రం ఒక మట్టి కుండను తీసుకొని దానిలో రాగి ఫలకాన్ని మనం బయట మనకు మార్కెట్లో దొరికినట్టయితే రాగి ఫలకాన్ని ఉపయోగించినట్టయితే మనకి ఇంకా చాలా తొందరగా ఈజీగా కడుక్కోవడానికి కూడా చాలా తేలికగా ఉంటుందండి. ఆ విధంగా అయినా మనం మట్టి కుండను తీసుకొని రాగి ఫలకాన్ని దాంట్లో వేసుకొని 8 అవర్స్ ఒకసారి నీళ్ళను మార్చుకొని 24 అవర్స్లో ఆ నీళ్ళను వాడుకున్నట్లయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయని మనకు కాదర్వల్లి గారు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మనము నీళ్ళని శుభ్రపరచుకున్నట్టయితే ప్లాస్టిక్ డబ్బాల్లో మళ్ళీ మనం ఈ విధంగా శుభ్రపరచుకున్న నీటిని మనం ప్లాస్టిక్ బాటిల్లో అలాంటి అవి పట్టుకోకుండా మనము మంచి స్టీల్ బాటిల్లో కానీ గాజు బాటిల్లో కానీ పట్టుకొని తాగాల్సి ఉంటుందండి. మళ్ళీ దీన్ని ప్లాస్టిక్ బాటిల్లో పోసి వాడుకున్నట్లయితే మళ్ళీ మనకి చెడు బ్యాక్టీరియా వచ్చేస్తుంది. అలా కాకుండా వీటిని మళ్ళీ మనం మట్టి బాటిల్లో కానీ స్టీల్ బాటిల్లో కానీ గాజు బాటిల్లో కానీ వాడుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా వాడుకున్నట్లయితేనే మంచి ఫలితాలు ఉంటాయని ఖాదర్ బాల్ గారు చెప్తున్నారు. ఈ విధంగా మనము నీటిలో శుభ్రంగా వాడకుండా అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా వాడుతున్నాం కాబట్టి మగపిల్ల మనకి జుట్టు ఊడడం లాంటి సమస్యలన్నీ ప్లాస్టిక్ బాటిల్ని ఎక్కువగా వాడడం ద్వారానే జరుగుతుంది అని చెప్పేసి ఖాదర్ బాల్ గారు అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం మిల్లెట్స్ తినకపోయినా స్టార్ట్ చేయకపోయినా ముందుగా మనము నీటిని మార్చి ఈ విధంగా నీళ్ళ ద్వారా మొదలెట్టినట్టయితే మనకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఖాదర్ బాల్ గారు అంటున్నారండి. ఇప్పుడు మనకు మంచినీళ్ళు అనేవి ప్లాస్టిక్ గొట్టాల ద్వారానే మనకు ఇంట్లో వస్తున్నాయి. అంతేకాకుండా మినరల్ వాటర్ అని చెప్పేసి ప్లాస్టిక్ బాటిల్లోనే నీళ్లు నెలలు నెలలు ఉంచేస్తున్నారు. మనకు ఫ్రెష్వి కూడా రావండి, వాటరు నెలలు నెలలు ఉంచేసి ఇస్తున్నారని చెప్పేసి ఖాదర్ బాల్ గారు అంటున్నారు. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళే కాకుండా మనకు ఆయిల్స్ అయినా సరే, పాలు చివరకు పాలైనా సరే ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ కవర్లోనే మనకు దొరుకుతున్నాయి. అసలు ప్రాబ్లము మనకు రకరకాల జబ్బులు రావడానికైనా హెయిర్ లాస్ అవ్వడానికైనా కారణం ప్లాస్టిక్ అనే చెప్తున్నారు. ఈ విధంగా మనకు వీలైనంత కొద్ది కొద్దిగా మనకు చిన్న చిన్న మార్పులను మన ఆహార విధానంలో చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని ఖాదర్ బాల్ గారు చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రాగి పాత్రలో నీళ్ళని ఈ విధంగా వాడుకోవాలి. ఈ రాగి బిందె లేని వాళ్ళు మట్టి కుండని తీసుకొని
రాగి పలకాన్ని వేసుకున్నట్టయితే ఇంకా తేలికగా ఉంటుందండి. మనకు కడుక్కోవడానికైనా సరే ఏ విధంగా అయినా సరే చాలా తేలికగా ఉంటుంది. ఆ విధంగా అయినా వాడుకోవచ్చండి. లేదా ఈ విధంగా స్టీల్ బిందెలో అయినా సరే మనం రాగి ఫలకాన్ని ఉంచి శుభ్రం చేసుకొని నీళ్ళని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.